ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో ప్రత్యేక పూజలు, శ్రీవారి దర్శనంతో పరవశులైన భక్తజనం. పెద్దశేష వాహనంపై గోవిందరాజస్వామి విహారం. తిరుపతిలో బాలాలయ సంప్రేక్షణ కార్యక్రమాన్ని పరిసమాప్తం. సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం. ఈ నెల 18 నుంచి ప్రయోగాత్మకంగా అమలు. టోకన్ల జారీ కౌంటర్లను పరిశీలించిన తిరుమల జేఈఓ. నామాల రూపంలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన లక్ష్మీ నరసింహస్వామి. మెదక్ జిల్లా జక్కన్నపేటలో కొలువైన వైష్ణవ క్షేత్రంపై ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వరాలయ సంప్రోక్షణ కార్యక్రమం వైభవపేతంగా ముగిసింది. డిసెంబర్ 11 నుంచి 15 వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహాసంప్రోక్షణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. ప్రబంధ సాత్తుమర, వేద సాత్తుమరలను పూర్తి చేసిన పిదప పవిత్ర కుంభాలను, ఉత్సవాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చి బాలాలయంలో వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అంతకుముందు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను ఋత్వికులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై వివిధ రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో హవిస్సుగా సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. ఇక నేటి నుంచి బాలాలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకోవచ్చని టీటీడీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు 5 సెప్టెంబర్తో సహా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అట్లాగే గతంలో 2004లో గర్భాలయానికి రిపేర్లు చేయడం జరిగింది. దాని గురించి 5 రోజులుగా బాలాలయ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ ఇక 3 నెలలు లోపల అవసరమైనటువంటి మన్మతులన్నీ కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళా గర్భగుడిలో స్వామివారి శక్తిని ప్రతిబింబించి మళ్ళీ భక్తులకి మెయిన్ ఆలయంలోనే దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. అంతవరకు భక్తులు గోవిందరాజస్వామి దర్శనార్థం బాలాలయంలోనే దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాల్లో చివరి రోజైన శుక్రవారం సాయంత్రం పెద్దశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. భక్తుల సేవే పరమావధిగా ధరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మరింత మెరుగైన సేవలను పారదర్శకంగా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి టీటీడీ సిద్దమైంది. ఇందుకోసం తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 సర్వదర్శనం టోకన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శుక్రవారం సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సిఆర్ఓ కార్యాలయంలోని 10 కౌంటర్లు, సప్తగిరిలో ఏర్పాటు చేసిన 10 కౌంటర్లను జేఈఓ పరిశీలించారు. అంతకుముందు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ కౌంటర్లో పనిచేసే 300 మంది సిబ్బంది, 80 మంది అధికారులు, త్రిలోక్ కంపెనీకి చెందిన 75 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 50 మంది సిబ్బందికి టీటీడీ ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లలో షిఫ్టుల విధానం ద్వారా 24 గంటల పాటు భక్తులకు సేవలు అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనానికి వెళ్లేటటువంటి వారికి కూడా
నడకదారిలో వచ్చిన భక్తులకు అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేసేవారికి ఏ విధంగా అయితే టైం స్లాట్స్ కేటాయించి వారు కంపార్ట్మెంట్లోనూ క్యూ లైన్లలోనూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక పరిమితి ప్రకారము ప్రతిరోజు టికెట్లు జారీ చేసి ఆయా సెక్షన్స్ యొక్క మన్ననలు పొందుతూ వారికి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు ప్రయోగాత్మకంగా సర్వదర్శనానికి వెళ్లే భక్తులలో కూడా ఆధార్ కార్డు చూపించినటువంటి వారికి అటువంటి టైం స్లాట్ను కేటాయించే ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నది. ఈ ప్రాజెక్టును 6 రోజుల పాటు నిర్వహించడానికి 300 మంది సిబ్బందిని టీటీడీ నుంచి, 80 మంది ఆఫీసర్లను టీటీడీ నుంచి, అదేవిధంగా 75 మంది త్రిలోక్ ఏజెన్సీస్ నుంచి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా సుమారుగా 50 మంది ఇంతమంది కూడా 3 షిఫ్ట్స్లో మనకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కలిసి 24 గంటల పాటు కూడా ఈ 117 కౌంటర్లు తిరుమలలో పనిచేసే విధంగా మనము రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఇంత గొప్ప సౌకర్యాన్ని వారికి అందించాలనే ప్రయత్నము ముమ్మరంగా కొనసాగుతున్నది. మనకు సోమవారం ఉదయము 6 గంటల నుంచి కూడా మనము ఈ కౌంటర్లలో అటువంటి టోకన్లు జారీ చేయబడుతుంది. భక్తులకు ఖాళీగా ఉన్నటువంటి ఆ టైం స్లాట్స్, అదేవిధంగా ఆ టైం స్లాట్స్లో ఉన్నటువంటి టోకన్ల సంఖ్యను మనం ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి కౌంటర్ దగ్గర వారు ఎంచుకున్నటువంటి టైం స్లాట్ని 24 గంటల లోపల ఉన్నటువంటి టైం స్లాట్స్ని వారికి కేటాయించడం జరుగుతుంది. వెరసి భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వచ్చేటటువంటి వారు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ సౌకర్యాన్ని పొందడం ద్వారా మీకు తప్పకుండా మీకు ఉపయోగమే కాకుండా తోటి భక్తులకు కూడా ఆధార్ కార్డు తీసుకొని వారు మీ స్లాట్ తీసుకోవడం వల్ల ఇతరులకు కూడా అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రీహరికి ప్రీతికరమైన ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు పాదాల మండపానికి తరలివచ్చారు. పాదాల మండపం ఆవరణలో రంగవల్లులు వేసి నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని పాదాలు శిరస్సును ధరించి ప్రదక్షిణలు చేసి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి ప్రాతకాలంలో పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత నిమిషాంబాదేవి అమ్మవారిని పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఎదుట మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించారు. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతున్న పుణ్యధామం మెదక్ జిల్లా జక్కన్నపేటలో గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఎత్తైన కొండపై 100 సంవత్సరాల చరిత్రతో నిత్య పూజలతో వెలుగొందుతున్న ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ధరించిన ఉగ్రరూపమే నారసింహ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం స్తంభంలో దర్శనమిచ్చిన ఆ స్వామివారికి తెలుగు నేలపై ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న జక్కన్నపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొండ గుహల్లో కొలువైన నరసింహస్వామి వారిని ఇక్కడ స్థిరపడ్డ స్థానికులు ఇలవెంపుగా ఆరాధిస్తారు. చాలా కాలం క్రితం ఈ ప్రాంతంలో నివసించే దమ్మన్న గారి వంశీయులకు స్వామివారు స్వప్న సాక్షాత్కారమిచ్చి తాను ఈ గుట్టపై నామాల రూపంలో ఉన్నానని తెలియజేశారట. ఆనాటి నుంచి స్వామివారిని నామాల స్వరూపంతో భక్తులు పూజించేవారు. కాని కాలక్రమంలో ఈ నామాలు కనుమరుగవడంతో 17వ శతాబ్దంలో కొందరు గుట్టపై ఒక ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహాన్ని, ధర్మపురి క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ఆళ్వార్ల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహించారు. గుట్టపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గముంది.
ఈ మెట్ల మార్గానికి ప్రారంభంలో ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహం చూడగానే ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలో మనోహరంగా నిలవైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యమంగళమూర్తి భక్తులను తన్మయులను చేస్తుంటుంది. ఇంకా భక్తులు ఇదే ఆలయంలో ఉపాలయాలలో కొలువైన ఆళ్వార్లను, గోదావరిదేవి అమ్మవారిని, గరుడాళ్వార్లను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సేవించిన అనంతరం గుట్టపై నిరంతరాయంగా వెలుగొందుతుండే గంధ దీపంలో భక్తి ప్రపత్తులతో నూనె పోసి ప్రణమిల్లుతారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవ సమయంలో రథోత్సవ కార్యక్రమానికి, అదేవిధంగా ధనుర్మాసంలో నిర్వహించే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి లక్ష్మీ నరసింహ స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాఘశర మాసం శుక్రవారం పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరులోని సంతపేటలో కురువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో దుర్గమ్మకు కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను కుంకుమతో అర్చిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న దుర్గమ్మకు ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన పసుపు కొమ్ముల హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముత్తైదువులు అమ్మవారి ముందు ప్రణమిల్లి లలితా సహస్రనామాలు, దుర్గా లక్ష్మి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరుపుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుడి మండలం కొత్త సూరవరంలో నెలవైన శ్రీ లక్ష్మీ గాయత్రి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వేడుకగా జరిగింది. మార్గశిర మాసాన అమ్మవారికి అభిషేకం చేసి పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంలో స్వయంభూగా వెలసిన నాగేంద్రుడికి భక్తులు పూజలు జరుపుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జిల్లాలోని తునిలో మర్రి వృక్షంలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లికి కనుల పండుగగా పూజలు జరిగాయి. చక్కని అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శంకర మఠంలో కామాక్షి అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. మార్గశిర మాసాన పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం జరిపి అందంగా అలంకరించి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మార్గశిర మాస పూజలు కనుల పండుగగా జరిగాయి. రేణుకా ఎల్లమ్మ తల్లికి ఉదయాత్పూర్వమే అభిషేకాది అర్చనలు నిర్వహించి వర్ణమయ పూలమాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరంలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. ప్రాతకాలమే అమ్మవారికి షోడశోపచారాలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి దీపాలు వెలిగించి నివేదించారు. విజయనగరం జిల్లా గాజుల గేడులో నెలవైన శ్రీ దుర్గాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం కావడంతో అమ్మవారి
స్వామివారిని సేవించేందుకు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. విశాఖపట్నం డైరీ ఫారం సమీపంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై నివేదనలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నిలవైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో మార్గశిర మాస పూజలు కరుణ పండుగగా జరిగాయి. ఆదిశక్తిని అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పరవశులయ్యారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని సేవించేందుకు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. సమీపంలోని గోదావరి నదీ తీరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. కడపలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను ప్రసరించింది. సువాసినులు భక్తి ప్రపత్తులతో దుర్గమ్మను సేవించి ధన్యులయ్యారు. ఆలయ ప్రాంగణమంతా బారులు తీరిన ముత్తైదువులతో కలకలలాడింది. అర్చక స్వాములు విజయ దుర్గమ్మను సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని కోరుతూ భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. సమస్త సృష్టికి స్థితికారకుడైన మహావిష్ణువు ఆరాధనకు అనువైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో అన్ని వైష్ణవ క్షేత్రాలతో పాటు అశేష భక్తకోటి ఆరాధ్య నిలయం తిరుమల క్షేత్రంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడికి విశేష ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా సుప్రభాత సేవకు బదులు తిరుపామి పారాయణం నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో 2017 డిసెంబర్ 17 నుంచి 2018 జనవరి 14 తేదీ వరకు ఉన్న ధనుర్మాస విశిష్టత మీకోసం. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఇందుకు అనుగుణంగానే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోహం అని పేర్కొన్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య కాలాన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. అందుకే సౌరమానం ప్రకారం ఎంతో విశేషమైన ధనుర్మాసం భగవంతుడి ఆరాధనకు శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంట ముందుగానే శ్రీ మహావిష్ణువును ఆరాధించి సంపూర్ణ కటాక్షాన్ని పొందుతారు. ఈ మాసంలోని శ్రీరంగనాథుడి పరమభక్త శిఖామణి నాచియార్ శ్రీ ఆండాళ్ళమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడి ప్రేమకు పాత్రురాలైంది. సాక్షాత్తు భూదేవి అంశగా భూలోకంలో జన్మించిన గోదాదేవి తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరులో నివసించే విష్ణు చిత్తులు అనే విష్ణు భక్తుడి కుమార్తెగా పెరుగుతుంది. బాల్యం నుంచే శ్రీరంగనాథుణ్ణి తన పతిగా భావించిన గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో స్వామి కైంకర్యాల కోసం ప్రతి నిత్యం ఉద్యానవనంలోని పూలను స్నేహితురాలతో కలిసి సేకరించి ఎంతో మక్కువతో అమితమైన మధుర భక్తితో వాటిని పూమాలలుగా చేసి స్వామివారికి సమర్పించేది. అలా యుక్త వయస్సుకు వచ్చిన పిదప ధనుర్మాసంలో నెల రోజులు ఒక్కో రోజు ఒక్కో పాశురాన్ని రచించి సాటి గోపికా స్త్రీలతో కలిసి నిష్ఠగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి రంగనాథస్వామిని పతిగా పొంది ఆ స్వామిలోనే ఐక్యమైనట్లు పురాణోక్తి. ఈ మహత్తర పురాణ ఇతిహాసానికి నిదర్శనంగా నేటికీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా జరిగే గరుడ సేవకు శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి తీసుకువచ్చిన గోదా పూమాలను అలంకరించడం సత్సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోని అన్ని వైష్ణవ క్షేత్రాల్లో సుప్రభాత సేవకు బదులుగా ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం నిర్వహించడం ఆనవాయితీ. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆ సమయంలో అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ సంవత్సరం
డిసెంబర్ 16వ తేదీ ఉదయం 11:13 ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14వ తేదీతో ముగుస్తాయి. ఈ క్రమంలోని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి 2018 జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన తిరుప్పావై పాశురాలు దివ్య ప్రబంధంలో ఒక భాగం. అలాగే సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ జరుగుతుంది. అందుకు భిన్నంగా ఒక్క ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ భగవానుడికి ఏకాంత సేవ నిర్వహించడం సంప్రదాయం. అందుకే శ్రీవారికి ఆగమోక్తంగా జరిగే మాసోత్సవాలు ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవిస్తే 1000 పుణ్య ఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఇంతటి విశిష్టమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ దేశంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో నిష్ణాతులైన పండితులచ్చి తిరుప్పావై ప్రవచనాలను నిర్వహించనుంది. మరి మోక్షదాయకం కార్యసిద్ధి ప్రదాయకం అయిన ఈ పవిత్ర ధనుర్మాసంలో మనము శ్రీ మహావిష్ణువు ఆరాధన చేద్దాం. అనంతమైన శ్రీహరి శుభాశీస్సులు పొందుదాం. నీలాదుంగ స్తనగిరి తటి శుద్ధమద్భుతరత్నం పారార్ధ్యంశం సుధిశర శిరసిద్ధమద్యాభయంది రుజ్జిష్టాయాం శజని గలితం యాబలాత్కృత్య ముందే ఉదాదశ్యైనమైనమిదం భూయయే వాస్తు భూయ. 16వ తేదీ 11:13 ధనుర్మాసము పుడుతుంది, ప్రవేశమవుతుంది, ధనుర్మాస పూజ ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయములో గోదాదేవి యొక్క కృపాకటాక్షాన్ని మీరు పొంది అందరూ క్షేమంగా ఉండాలని కదా రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. అది కూడా అందరూ సేవించి గోదాదేవి కృపాకటాక్షం, మలయప్ప స్వామి కృపాకటాక్షం, గోవిందరాజ స్వామి, కోదండరామస్వామి, పద్మావతి అందరూ కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. నిత్యైశై నిత్యమంగళం, గోదాయై నిత్యమంగళం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. తిరుపతికి చెందిన విఎన్ బాలచందర్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులకు వీణలు విందు చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.